वेरी गुड मॉर्निंग अंडी, अंदर की नमस्कार। वेलकम टू कोना कन्ना रेड्डी यूट्यूब चैनल। फ्रेंड्स, मैं चैनल एडुकेशन पर्पस ने उठाई, इधी वन आफ् दि एडुकेशन। नागर कर्नूल जिल्ला ने एक्सप्लोर चेस्तुन्ना। सो ना माइंड सेट प्रकार नागर कर्नूल जिल्ला संबंधी चूपे बोतना ओके ना। మీరందరూ కొంచెం ఆదరించి బ్లెస్ చేయరి. ఫస్ట్ ట్రిప్ మనకు, కార్ తీసుకున్నాక సింగిల్గా పోతున్నా, అసలు సింగిల్గా పోవాలనే పోతున్నా భయ్. అసలు లైఫ్ అంటే ఎప్పుడు ఒకటే కాదు, కొంచెం మనం ఏదైతే మనం ఒక షెల్ ఏర్పాటు చేసుకున్నామో మన చుట్టూ రెగ్యులర్గా ఒక పనులు ఉంటాయి మనకు, అవన్నీ పక్కన పెట్టి అట్లా వెళ్ళిపోవాలి భయ్, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. గట్లనే వెళ్ళిపోతున్నా, నాగర్ కర్నూలు జిల్లా పోతున్నా, నక్కరేకల్ నుంచి నాగర్ కర్నూలు పోతున్నా, నల్గొండ నుంచి నాగర్ కర్నూలు పోతున్నా. సో నాగర్ కర్నూలు నాగన కందన అంతేనా, వీళ్ళు రాజులు ఎవరైతే ఉన్నారో పరిపాలించడం వలన ఇది కందన ఓలుగా తర్వాత నాగర్ కర్నూలుగా ఉంది. గతంలో అయితే మహబూబ్నగర్ జిల్లాలో ఇది మిళితమే ఉండేది, జిల్లాలో పునర్విభజన ఫలితంగా తిరిగి ఇది నాగర్ కర్నూలు జిల్లాగా ఏర్పడ్డది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ జిల్లాలో ఏం చూడబోతున్నా అంటే, ఫస్ట్ మన ఫ్రెండ్ ఉండే మన ఫాలోవర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమ్మన్నాడు, సార్ ఇట్లా చూద్దాం ఇట్లా అన్ని చూపిస్తాను అంటే. సో మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. సో అందుకనే మన స్వామి కోరిక మేరకు నేను నాగర్ కర్నూలు జిల్లా వస్తున్నా. ముఖ్యంగా అతను ఉండేది మన్ననూర్ అండి. సో మన్ననూర్ అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది నిజాం రాజ్యంలో. ఎంత స్టోరీ అవసరం అంటారా, చెప్పని ఏం కాదు ఫ్రెండ్స్, ఏం లేదు. నిజాం రాజు తన పాలనకు ఎవరైనా అడ్డం పడినా, అడ్డు తిరిగినా, ఎదిరించినా, తన పాలని ఎండగట్టినా వాళ్ళని జైలు వేసేవాడు. ఆ జైలు ఎక్కడంటే నల్లమల్ల అడవుల్లో, ఓకేనా, కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మన్ననూర్ జైలు. దాన్ని ఏమంటాం అంటే నిజాం రాజ్య అండమాన్ అని మన్ననూర్ జైలు అంటాం. సో ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఆమ్రాబాద్ అడవుల్లో ఉంది, ఓకేనా. సో ఇక ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది ఆమ్రాబాద్. సో అట్లనే మన తెలంగాణలో ప్రధానంగా ఎక్కువగా చాలా మందిని అరెస్ట్ చేసి అందులో వేసేది, విడిపించేది. కానీ ఒక్కరిని మాత్రం ఒక సంవత్సరం 5 నెలల 21 రోజులు అదే జైల్లో ఉంచారు. ఆయన పేరు పండిట్ నరేంద్రజీ. ఆయన కుటుంబం మొత్తం నిజాం ప్రభుత్వానికి, నిజాం రాజులకు విధేయులుగానే ఉండేది. కానీ ఇతను మాత్రం నిజాం పాలన ఎండగట్టడం వలన నిజాం రాజులకు, వీళ్ళ కుటుంబం విధేయులుగా ఉండడం వలన వీళ్ళకు మనసబ్దార్ విధానం వల్ల కొంత భూమి వస్తుంది. అయితే ఈయన అడ్డం తిరిగింది కాబట్టి ఆ భూమి రాలే. నాకు భూమి ఎందుకు, భూమి రాకుంటే నాకు నష్టం ఏం లేదు, నాకు కావాల్సింది నా తెలంగాణ, నాకు సరైన పాలన కావాలి, నాకు లక్ష్యం ఉండాలి, వివాహం చేసుకోకుంటున్నాడు. సో అట్లాంటిగా మంచి మనిషిని ఎదురు తిరిగిందని చెప్పేసి ఆర్య సమాజం తరపున కొట్లాడిండు బాగా. తీసుకుపోయి ఇక మొన్ననూరు లేచారు. సంవత్సరం 5 నెలల 21 రోజుల పాటు ఉంచారు. ఒకసారి మహాత్మా గాంధీ ఈ నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి అక్బర్ హైదరితో మాట్లాడితే, తను ఒకసారి వేసవి విడుదలలో భాగంగా ఫరహాబాద్లో నిజాం రాజు ఒక వేసవి విడుదని ఏర్పాటు చేసిండు. సో ఆ వేసవి విడుదలలో భాగంగా ఆ వేసవి విడిది చూసుకొని తిరిగి పోయే క్రమంలో ప్రధాని గారు అందులో ఉన్నటువంటి ఆ పండిట్ నరేంద్రజీతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజే అతన్ని విడిపించడం జరిగింది. ఇది మన నిజాం రాజ్య అండమాన్ గా పిలువబడుతున్నటువంటి మన్ననూర్ జైలు సంబంధించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్. మరి ఇంతకు ఆ జిల్లాలో మరి ఈ యొక్క జైలు ఇప్పటికి ఉన్నదా, అసలు ఏ టైప్ ఉంది, అసలు ఉందా లేదా, తీసేసిరా, దాని సరళ ఇంకేమైనా వచ్చిందా మనం చూద్దాం.
ఎట్లనే ఆ ఫర్హాబాద్ వ్యూ పాయింట్ చూపిస్తా. నేను అనుకుంటున్నా ఏమంటే ఇవన్నీ చూద్దామని అనుకుంటున్నా. మన మైండ్ సెట్ అడిగి పోయిన తర్వాత ఎట్లుంటుందో ఏం కదో, ఒక్కొక్కసారి మనం సాయంత్రం రిటర్న్ అవుతుంటాం. అదనమాట కదా. నేను ఏమనుకుంటున్నా అంటే మన్ననూర్ జైలు ఒకటి, అమ్రాబాద్ నల్లమల్ల అడవులు ఒకటి, ఓకే, ఆ తర్వాత ఈ యొక్క ఫర్హాబాద్ వ్యూ పాయింట్ ఒకటి, ఉమామహేశ్వరం, ఇది శ్రీశైలం ఉత్తర ద్వారంగా పిలుస్తారు, సో అమ్మవారి ఆలయం ఉమామహేశ్వర క్షేత్రాన్ని, ఆ తర్వాత ఇంకా ఏమున్నాయబ్బా, మల్లెల తీర్థం ఉంది మైండ్లో, నల్లమల్ల ఊటీ అంటారు మల్లెల తీర్థాన్ని, ఈ ఉమామహేశ్వరాన్ని పూర్ మ్యాన్స్ ఊటీ అంటారు. నెక్స్ట్ మల్లెల తీర్థం గురించి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క గంధర్వ కిన్నెరలు రాత్రి సమయాల్లో వచ్చి అక్కడ పాటలు పాడుతూ విహరిస్తూ వెళ్తూ ఉంటారంట. ఇది ఈ మల్లెల తీర్థంలో మనకు కనపడతారంట, పోతే వచ్చడే లేదు. అట్లనే ఇక్కడ ఎక్కువగా పులులు కూడా వచ్చి నీళ్లు తాగి వెళ్ళిపోతుంటాయి అని చెప్పి చెప్తుంటారు. సో ఇది ఇంకా ఎస్ అడవిని చూపించామనుకుంటున్నా, ఒక వెళ్ళమల్ల ఫారెస్ట్ మనం అనుకుంటున్నాం. మరి అక్కడ ఏ రకంగా ఉంటుందో మన మైండ్ సెట్ ఏంటో చూడాలి. మీరు అందరు బ్లెస్ చేయాలి, మంచి మంచి వీడియోలు రావాలని కోరుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇప్పుడు నల్లమల్ల అడవి అంటే ఈ నాగర్ కర్నూలు జిల్లా అంటే ఇక్కడ మొత్తం ఉండేది మనకు ప్రధానంగా చెంచు జాతి అండి. ఓకే, చెంచు జాతి. ఈ నల్లమల్ల అనేది మనకు ఆంధ్రప్రదేశ్ దాకా ఉంది, ఇటు గుంటూరులో కానీ అటు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో కానీ మన తెలంగాణలో నాగర్ కర్నూలు, ఓకే, ఇవంతా కూడా నల్లమల్ల అడవి కిందకి వస్తుంది. ఆ అడవి ఒకటి, చెంచు జాతిని ఒకటి. చెంచు జాతి అంటే మనకు ఇండియాలో తెలంగాణలో మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, మొట్టమొదటి ఏదో ఒక ప్రత్యక్ష ప్రసారం అయినట్టుంది ఇప్పుడు వీడియోలో అయిందా. సో అవుతుంటాయండి అవన్నీ పట్టించుకోవద్దు మీరు రెండు సైడు. అయితే ఈ మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, ఇది పురాతనమైనటువంటి ట్రైబల్ గ్రూప్ చెంచు వాళ్ళది. సో చెంచు వాళ్ళకి సంబంధించి కల్చర్ చూద్దాం. ఇది నా ప్లానింగ్లో ఉంది. సోమశిల కూడా ఉంది కానీ అది లాంగ్ ఉంటుంది, చూద్దాం. అది సోమశిల, జటప్రోలు ఇవన్నీ కూడా ప్లానింగ్ చేద్దాము. ఆ తర్వాత అక్కారంలో ఇది కుంకుడుగాయలు ప్రసిద్ధి అండి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇవన్నీ కూడా నేను బ్లాగ్ రూపంలో మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ రూపంలో ఇస్తున్నా, జరా లైక్ గుట్రి. ఓకేనా. ఈ ఎడ్యుకేషనల్ ఛానల్ అంటే మనకి అన్ని చేయాలంటే చేయలేం కదా, ఏదో ఉన్న దాంట్లో మనం డిఫరెంట్గా చూపిస్తేనే మన ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం హుషారు ఉంటారు, సబ్జెక్టు ఉపయోగపడుతుంది, కొత్త ఒరవడి ఉంటుంది అని గట్లా చేస్తున్నావు మీకోసం. ఈ జిల్లాకు వచ్చి ఇక ఒక్కరికి డీజిల్ పోసుకొని అంటే కొంచెం ఏ డైలీ ఒక లైఫ్ని మనం అలవాటు పడి ఆగమాగం అవుతున్నాం. జాస్ట్ వెళ్ళిపోదాం చెల్ హ్యాపీగా అంతే. ఇక ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా, బట్ ఏంటంటే ఇక ఫ్యామిలీ ఏదో ఫంక్షన్ ఉందన్నారు. ఇక పాప ఫంక్షన్ల వల్ల భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎస్, అట్లా కథలో భాగంగా లేకుండా తీసుకుపోయేటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయిద్దాం, పోయించిన తర్వాత మనం నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. రైట్, ప్రస్తుతం అయితే నకరికల్ దాటి నేను ఐట్ పాముల నుంచి నల్గొండ మీది డిండి మీదుగా మనం వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం ఏంది, కోడే తగ్గేదే లేదు. సో ఇది ఫ్రెండ్స్ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ముచ్చట. తెలుసు కదా మన విస్తీర్ణంలో తెలంగాణలో మూడవ అతిపెద్ద రాష్ట్రం నాగర్ కర్నూల్. ఆల్రైట్ ఫ్రెండ్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది అదనంగా. ఇక 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అదనంగా 3 మంత్స్ యాడ్ అవుతూ ఉంటుంది. సో మెనీ బ్యాచ్ కోర్సెస్ ఉంటాయి అనకాడమీలో. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి December 22 లక్షం బ్యాచ్ కోర్సు మొదలవుతుంది. పీడిఎఫ్లు మరియు డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా రివిజన్ సిరీస్ జియోగ్రఫీ మీద మీకు రివిజన్ సిరీస్లో చేరండి. December 20 మొదలవుతుంది ఉదయం 8 గంటలకు. ఇక ఎవ్రీ మంత్ వీక్లీ కరెంట్ అఫేర్స్తో టాపిక్ డిక్లేర్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తూ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి. 1 మంత్ నుంచి 24 మంత్స్ వరకు మీకు నచ్చిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆ సబ్స్క్రిప్షన్ కోసం MSTR 10 రిఫరల్ కూడా ఉపయోగించండి. థ్యాంక్ యూ. లెట్స్ క్రాక్ ఇట్.